ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. అన్ని భాషల సినిమా పరిశ్రమలు అమితాసక్తితో ఎదురుచూస్తున్న ఈ ప్రెస్టేజియస్ ఫిల్మ్ క్లైమాక్స్ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయిందట. మైటీ భీమ్, ఫియరీ రామరాజు ఒక్కటయ్యారు. ఇద్దరి లక్ష్యం ఒకటే అయినప్పుడు వేర్వేరు దారులెందుకు, ఒకటే మార్గంలో సాగుదాం ముందుకు అంటూ చేతులు కలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ పోస్ట్ చేసిన ట్వీట్ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రీట్వీట్ చేశాడు. వెండి తెర మీద, పెద్ద తెర పైన మరోసారి కోలాహలం సృష్టించేందుకు అతి త్వరలో వస్తున్నారు మన కొమరం భీమ్ మరియు అల్లూరి సీతారామరాజు అంటూ ఈ అప్డేట్ ఇమేజ్ కి రైటప్ పెట్టారు. దీన్ని బట్టి ఇక సినిమాకి క్లైమాక్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని, అది కూడా కొద్ది రోజుల్లో అయిపోతుందని చెప్పకే చెప్పారు. క్లైమాక్స్ చిత్రీకరణ ముగించుకొని సాధ్యమైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించారు. భరతమాతకి స్వేచ్ఛను కల్పించేందుకు ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు అమరులయ్యారు. దేశ ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. 1920ల నాటి ఆ హిస్టరీకి, అప్పటి రెవల్యూషరీల గొప్పతనానికి తెలుగు చలనచిత్ర జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి తనదైన శైలిలో కొన్ని కల్పిత సన్నివేశాలను జోడించి తెరకెక్కిస్తున్నదే ఈ సినిమా అంటూ మూవీ ట్విట్టర్ అకౌంట్ వాల్ మీద రాశారు. రామ్, భీమ్ ఒక్కటయ్యారు, ఇక రణరంగమే అంటూ ఇన్ డైరెక్ట్ గా చెబుతున్న ఈ ట్రిపుల్ ఆర్ లేటెస్ట్ పిక్ చూస్తుంటే రోమాలు నిక్కరపొడిచేలా ఉన్నాయి. మూవీ ఇంకెంత ఎమోషనల్ గా ఉంటుందో అని ఫ్యాన్స్ ఆతృతగా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న రామ్ చరణ్ తేజ్ ఒకవైపు ఆచార్య, మరోవైపు ఈ ట్రిపుల్ ఆర్ లో ఏకకాలంలో షూటింగ్ లో పాల్గొంటున్నట్లు సమాచారం.